నమస్కారం దూరదర్శన్ యాదగిరి వార్తలకు స్వాగతం నేను మీ రాజ్ కుమార్ దేశ్ముఖ్ ముందుగా వార్తల్లోని ప్రధాన అంశాలు రైతు సంఘాలతో ప్రారంభమైన కేంద్ర మంత్రుల మరోదపా చర్చలు రైతుల అనుమానాలను నివృత్తి చేస్తామన్న కేంద్రం ఓల్డ్ మలక్పేట్ డివిజన్ లో కొనసాగుతున్న రీపోలింగ్ మధ్యాహ్నం వరకు మందకోడిగా పోలింగ్ రేపటి కౌంటింగ్ కు అంతా సిద్ధం ముప్పై కేంద్రాల ఏర్పాటు ఒక్కో కేంద్రానికి ఆర్డీఓ స్థాయి పరిశీలకుడు అధికారిక లాంఛనాలతో ముగిసిన నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నరసింహయ్య అంత్యక్రియలు స్వయంగా హాజరై నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర తుఫానుగా మారనున్న బురేవి తమిళనాడు కేరళ రాష్ట్రాలపై అధిక ప్రభావం వార్తలోని జీహెచ్ఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది రేపు ఉదయం ఏడు గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది దీనికోసం ముప్పై కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు ఒక్కో కేంద్రానికి ఆర్డీఓ ప్రత్యేక పరిశీలకుడిని నియమించింది జీహెచ్ఎంసీ ఎన్నికల కౌంటింగ్ కు అంతా సిద్ధమైంది జీహెచ్ఎంసీ పరిధిలోని నూట యాభై వార్డుల ఓట్ల లెక్కింపు శుక్రవారం ఉదయం ఏడు గంటలకు మొదలవుతుంది నిబంధనల ప్రకారం ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషన్ తెలిపింది మొత్తం ముప్పై కేంద్రాల్లో డివిజన్కు ఒకటి చొప్పున పదహారు వార్డ్లకు మాత్రం రెండు చొప్పున మొత్తం నూట అరవై ఆరు హాళ్లలో ఓట్లను లెక్కించేందుకు ఏర్పాట్లు చేశారు ప్రతి హాల్లో పద్నాలుగు టేబుల్స్పై ఒక రిటర్నింగ్ సహాయ రిటర్నింగ్ అధికారులు కౌంటింగ్ ను పర్యవేక్షిస్తారు అభ్యర్థులు ప్రతి కౌంటింగ్ టేబుల్కు ఒకటి చొప్పున తమ ఏజెంట్లను నియమించుకునే వెసులుబాటు ఉంది తొలుత పోస్టల్ బ్యాలెట్లను లెక్కించాక బ్యాలెట్ పేపర్లను లెక్కిస్తారు అభ్యర్థులకు సమాన ఓట్లు వస్తే డ్రా పద్ధతిలో విజేతలను ప్రకటిస్తారు రీకౌంటింగ్ చేయించాలనుకునే అభ్యర్థులు ఫలితాలు ప్రకటించక ముందే ఆర్వోకు దరఖాస్తు చేయాల్సి ఉంటుందని ఎస్ఈసీ పేర్కొంది నూట యాభై డివిజన్ల ఓట్లను లెక్కించేందుకు ముప్పై కేంద్రాలను సిద్ధం చేసిన ఎస్ఈసీ ప్రతి కేంద్రానికి ఒక ప్రత్యేక పరిశీలకుడిని నియమించాలని నిర్ణయించింది ఇందుకోసం ఇప్పటికే ఉన్న పద్నాలుగు మంది సాధారణ పరిశీలకులతో పాటు మరో పదహారు మందిని ఎంపిక చేసింది జిల్లాలో ఉన్న సీనియర్ ఆర్డీఓలకు ఈ బాధ్యతలు అప్పగించామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి తెలిపారు పార్టీ గుర్తు తారుమారై నిలిచిపోయిన జీహెచ్ఎం ఓల్డ్ మలక్పేట్ డివిజన్ రీపోలింగ్ ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైంది మధ్యాహ్నం వరకు పోలింగ్ మందకొడిగా జరిగింది మంది అధికారులు పోలింగ్ విధుల్లో ఉన్నారు డిసెంబర్ ఒకటిన పోలింగ్ మొదలైన రెండు గంటల తర్వాత బ్యాలెట్ పత్రాల్లో సిపిఐ గుర్తుకు బదులుగా సుత్తి కొడవలి గుర్తు ముద్రించినట్లు గుర్తించిన అభ్యర్థి ఫిర్దౌస్ ఫాతిమా రాష్ట్ర ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయడంతో రీపోలింగ్కు ఆదేశించారు ఆ రోజు పోలింగ్ నిలిపివేసేసరికి మూడు వేల నాలుగు వందల యాభై మంది ఓటు వేశారు వీరికి ఈ రోజు చేతి చూపుడు పేలుకు బదులుగా వేలికి సిరాచుక్క వేస్తున్నారు రీపోలింగ్ సందర్భంగా ఆ ప్రాంత పరిధిలోని ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు వ్యాపార కేంద్రాలకు సెలవు ప్రకటించారు ఈ మొత్తం మంది ఓటర్లు ఉన్నారు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం నాయకులు కార్యకర్తలు బాగా కష్టపడ్డారని ఇదే స్పూర్తిని ఓట్ల లెక్కింపు ప్రక్రియలోను ప్రదర్శించాలని టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు మంత్రి తారక రామారావు నేతలకు సూచించారు శుక్రవారం ఓట్ల లెక్కింపు నేపథ్యంలో పార్టీ ముఖ్యనేతలతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరిగిన నేపథ్యంలో కౌంటింగ్ లో పాల్గొనే ఏజెంట్లు చురుకైన వారు ఉండేలా చూడాలని ఆదేశించారు ప్రతి ఓటు విలువైనదిగా కౌంటింగ్ ఏజెంట్లు భావించాలని చెప్పారు పోలింగ్ బూత్ల వారీగా ఎంపిక చేసిన కౌంటింగ్ ఏజెంట్లకు తగిన సూచనలు ఇచ్చేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు కేంద్రం ఇటీవల తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలపై నిరసనలు వ్యక్తం చేస్తున్న రైతు సంఘాల నేతలతో నాలుగో రౌండ్ చర్చలు ఈ రోజు ఢిల్లీలో ప్రారంభమయ్యాయి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ సహాయ మంత్రి సోంప్రకాష్లు రైతు నేతలతో సమావేశమయ్యారు అంతకుముందు రైతులతో కేంద్రం జరిపిన చర్చలు విఫలమయ్యాయి దీంతో మరోసారి చర్చలకు కేంద్రం ఆహ్వానించింది నూతన చట్టాలను రద్దు చేయాలని ఎనిమిది రోజులుగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు నిరసనలు కొనసాగిస్తున్నారు ఇజ్రాయెల్ వ్యవసాయ విధానం ఉత్తమంగా ఉందని రాష్ట్ర రైతులు కూడా ఈ విధమైన వ్యవసాయాన్ని అనుసరించాలని ప్రముఖ రైతు జైపాల్ రెడ్డి ఇంటర్వ్యూలో చెప్పారు మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం తల్లపూసపల్లి గ్రామానికి చెందిన జైపాల్ రెడ్డి విప్లవాత్మక వ్యవసాయ విధానాలతో ఉత్తమ రైతుగా నిలిచారు జాతీయ రాష్ట్ర జిల్లా స్థాయిలో పలు అవార్డులు కూడా కూడా అందుకున్నారు తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉన్నది అంటే ప్రభుత్వాలు ఒక రైతును నిజంగా ల్గా చేసేటువంటి రైతుకు అవార్డు ఇవ్వడం అనేది చాలా అందుకు నేను చాలా సంతోషంగా ఉన్నా మా కుటుంబము మా తాతల కాళ్ళ నుండి కూడా మా తండ్రి కూడా మేము కూడా పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడి మాత్రమే బతుకుతున్నాము ఆ అలవాటు నాకు బాగా వచ్చింది అంటే ఇది వ్యవసాయం చేసుకొని బతకాలనే అథువతో పాటు పది మందిని బతికేచ్చు దీనివల్ల కాబట్టి ఒక కొత్త కొత్త నూతన విధానాలు తెలుసుకొని సాగు చేసి పండించినప్పుడు ప్రభుత్వాల పోత్సాహం ఉన్నప్పుడు అవార్డ్స్ ఇచ్చినప్పుడు ఇంకా నేను ముందుకు పోతా ఉన్నా మా గ్రామం ఇప్పుడున్న పరి రైతులు తాను పండించిన పంటను పండంగానే అమ్ముకోవడం దానివలన రైతులకు సరైన టైంలో విత్తనాలు తెలియవనే నినాదంతో గ్రామ రైతులందరినీ కూడా పిలిచి ఆయన మనం పండించుకున్న పంట రాబోయే కాలంలో రబీలు పండిస్తే ఖరీఫ్లో ఏ పంట వేయాలి ఖరీఫ్లో పండించిన తర్వాత రబీలో ఏ పంట వేయాలి ఇచ్చినప్పుడు మనము దుకాణల్లోనో ఏదో పండించి ఇండస్ట్రీస్ పండించిన పంటలు కాక మనము పండించిన పంటలను మనమే ఇత్తనాలు తయారు మనమే వేసుకున్నప్పుడు మాత్రమే విత్తనోత్పత్తి జరిగినప్పుడు మాత్రమే అధిక దిగుబడులు వస్తాయి ఎలాంటి ఉండవు కాబట్టి రైతులందరూ కూడా మాది తాళ్లపుసపల్లి గ్రామం కేసవంద్రం మహబూబాబాద్ జిల్లా నేను మా ఊర్లో ప్రతి రైతు మేము పండించిన పంటలనే విత్తనాలుగా ఉపయోగించుకొని ఆ విత్తనాల ద్వారా అంటే యూనివర్సిటీలతోని సంబంధం పెట్టుకొని బ్రీడర్ సీడ్ తెచ్చుకొని ఫౌండేషన్ సీడ్ తెచ్చుకొని మా విలేజ్లనే కాకుండా మా ఉన్న పది గ్రామాలకు మేము విత్తనాలు అందిస్తున్నాం దీంతో మాకేందంటే విత్తన ఖర్చు తగ్గిపోతుంది అధిక ఉత్పత్తికి ఏ రోజు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం వికలాంగులకు సమాన అవకాశాలు హక్కులు కల్పించి వారందరిని సమాజ అభివృద్ధిలో భాగం చేయాలనే లక్ష్యంతో ప్రతి ఏటా డిసెంబర్ మూడో తేదీన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు కోవిడ్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈసారి రాష్ట్ర స్థాయి వేడుకలను వెబినార్ ద్వారా నిర్వహించింది ఈ వెబినార్లో రాష్ట్ర స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు అధికారులు సిబ్బంది, దివ్యాంగుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న స్వచ్ఛంద సంస్థలు, వాలంటీర్లు పాల్గొన్నారని దివ్యాంగుల వయోవృద్ధుల శాఖ సంచాలకులు శైలజ తెలిపారు. ఎవరీ ఇయర్ మనం కూడా మన స్టేట్ కూడా తెలంగాణ స్టేట్ కూడా స్టేట్ లెవెల్ తర్వాత జిల్లా లెవెల్ కూడా మనము ఈ సెలబ్రేషన్స్ చేస్త కానీ ఫస్ట్ టైము కోవిడ్ నైన్టీన్ వల్ల మనము తర్వాత మన జిహెచ్ఎంసి ఎలక్షన్స్ ఉన్నాయి ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి మనం ఫస్ట్ టైం దీన్ని వెబినార్ ద్వారా మనము చేసుకుంటున్నాము అంటే ఎయిడ్స్ అండ్ అప్లయన్సెస్ కానివ్వండి మ్యారేజ్ ఇన్సెంటివ్స్ కానివ్వండి స్కాలర్షిప్స్ కానివ్వండి తర్వాత ఎయిడ్స్ అండ్ అప్లయన్సెస్ ఎకనామిక్ రిహాబిటేషన్ స్కీమ్స్ ఇవన్నీ కూడా మనము ఫస్ట్ టైం ఆన్లైన్ లో అప్లికేషన్స్ తీసుకుంటున్నాము ఆన్లైన్ లోనే తీసుకుని ఒక సర్టెన్ టైం ఇస్తాము వారికి అప్లై చేసుకున్న లో వాళ్ళకి శాంక్షన్ ఆర్డర్స్ కూడా ఆన్లైన్ ఆన్లైన్లోనూ ఇచ్చేస్తాము వాళ్ళందరూ కూడా ఈ ఈ అంటే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను డిసెంబర్ జనవరిలో ఇది మనం చేస్తున్నాము లక్ష్యం బలంగా ఉంటే వైకల్యం అడ్డు కాదు అని స్టీఫెన్ హాకింగ్ హెలెన్ కెల్లర్ బ్రెయిలీ సుధాచంద్ర వంటి ఎందరో నిరూపించారు అదే కోపకు చెందుతారు అర్జున అవార్డు గ్రహీత మాదాసు శ్రీనివాసరావు వీరి విజయాలు దివ్యాంగులకి కాదు సామాన్యులకు సైతం ఆదర్శప్రాయం మాదాసు శ్రీనివాసరావు గురించి మరిన్ని వివరాలు చూద్దాం ఇతని పేరు మాదాసు శ్రీనివాసరావు పుట్టుకతోనే వికలాంగుడు చిన్నప్పటి నుంచి ఆత్మవిశ్వాసం పట్టుదలతో అనుకున్నది సాధించేవాడు సాంకేతిక విద్యను అభ్యసించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో ఉద్యోగం సంపాదించిన ఆయన అక్కడే మెకానికల్ సూపరింటెండెంట్ గా పదవీ విరమణ చేశారు అలాగే బ్యాడ్మింటన్ క్రీడాకారుడిగా అంతర్జాతీయ స్థాయిలో అనేక మెడల్స్ సాధించారు ప్రపంచ బ్యాడ్మింటన్లో గోల్డ్ మెడల్ సాధించినందుకు అప్పటి రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం చేతుల మీదుగా రెండు వేల మూడులో అర్జున అవార్డు అందుకున్నారు ఉమ్మడి రాష్ట్రం నుంచి ప్రస్తుత తెలంగాణ రాష్ట్రం వరకు వికలాంగుల కేటగిరీలో అర్జున అవార్డును సాధించిన ఒకే ఒక్కడు మాదాసు శ్రీనివాసరావు అలాగే ఉత్తమ పనితీరు కనబరిచి సమర్థవంతంగా సేవలందించినందుకు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో దివ్యాంగుల విభాగంలో ఉత్తమ ఉద్యోగిగా రాష్ట్రపతి చేతుల మీదుగా జాతీయ స్థాయి అవార్డు అందుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా రాష్ట్రస్థాయి అవార్డు తీసుకున్నారు సొంత ఖర్చులతో ఇరవైకి పైగా దేశాలలో పర్యటించి భారతదేశ పతాకాన్ని రెపరెపలాడించిన మాదాసు శ్రీనివాసరావుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి గుర్తింపు తప్పితే ఆర్థిక చేయూత లేదని చెప్పొచ్చు ఆయన సేవలను గుర్తించిన కరీంనగర్ మున్సిపాలిటీ చైర్మన్ నగరంలోని ఒక వేదికి మాదాసు శ్రీనివాసరావు అని పేరు పెట్టి గౌరవించారు మనోబలం ముందు అంగవైకల్యం ఎప్పటికీ అడ్డు కాదని ఎంతో మంది దివ్యాంగులకు ఆదర్శంగా నిలుస్తున్నారు మాదాసు శ్రీనివాసరావు నేను వికలాంగుల కేటగిరీలో అర్జున వారు స్పోర్ట్స్ దాని మీద ఇప్పుడు రాష్ట్ర ఫౌండర్ను అధ్యక్షుడిని నేను పారాలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియాకు ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ను ఇంతమంది చైన్ సెక్రటరీగా చేసినాను చాలా పదవులు ఫౌండర్లు ఒకని పారాలింపిక్ కమిటీ ఫౌండర్లు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్ నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నరసింహయ్య అంత్యక్రియలు ఆయన స్వగ్రామమైన నల్గొండ జిల్లా నకిరేకి మండలం పాలెంలో అధికారిక లాంఛనాలతో జరిగాయి ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు పాలెం చేరుకుని నోముల భౌతిక కాయం వద్ద పుష్పగుంజముచ్చి నివాళులర్పించారు నోముల కుటుంబ సభ్యులను సీఎం కేసీఆర్తో పాటు మంత్రులు మహమూద్ అలీ తలసాని శ్రీనివాస్ యాదవ్ జగదీష్ రెడ్డి మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పలువురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నివాళులర్పించారు వాణిజ్య మార్కెట్ల ద్వారా కోవిడ్ వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉండటంతో తగు జాగ్రత్తలు సూచిస్తూ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది మాస్క్ ధరించని వినియోగదారులకు ప్రవేశం కల్పించవద్దని దుకాణాలలో వినియోగదారులు కూర్చునే సీట్ల మధ్య కనీసం ఆరు అడుగుల దూరం ఉండేలా దుకాణాల లోపలికి వైరస్ లక్షణాలు లేని వినియోగదారులను మాత్రమే అనుమతించాలని పేర్కొంది కంటైన్మెంట్ జోన్లలో నివసించే సందర్శకులను మార్కెట్ ప్రదేశాలలోకి అనుమతించారు దుకాణాల ప్రవేశ స్థానం వద్ద తప్పనిసరిగా థర్మల్ స్క్రీనింగ్ చేయడంతో పాటు శానిటైజర్లు ఉంచాలని సూచించింది గరిష్ట సమయంలో షాపింగ్ చేసే వారికి ప్రోత్సాహకాలు డిస్కౌంట్లను అందించాలని ఎస్ఓపీలు సూచిస్తున్నాయి ఆన్లైన్ బుకింగ్ ఇంటి వద్ద డెలివరీ చేయడానికి ప్రోత్సహించాలి హోమ్ డెలివరీలను అనుమతించే ముందు అమ్మకం దారులచే హోం డెలివరీల సిబ్బందిని థర్మల్గా పరీక్షించవలసి ఉంటుందని పేర్కొంది నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర తుఫానుగా మారి చెన్నై కేరళ వైపు దూసుకొస్తోంది తుపాను తమిళనాడులోని పంబన్ కన్యాకుమారి మధ్య గురువారం రాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది శుక్రవారం తుపాను కేరళ తీరాన్ని తాకుతుందని పేర్కొంది తుపాను తీరం దాటే సమయంలో డెబ్బై నుంచి ఎనభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది శనివారం వరకు కేరళలోని ఏడు జిల్లాల్లో పెనుగాలులతో కూడిన భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది ఈ నేపథ్యంలో బురేవి తుఫానును ఎదుర్కొనేందుకు తమిళనాడు కేరళ ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి కేరళ ప్రభుత్వం ఇప్పటికే రెండు వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది సహాయక శిబిరాలను ఏర్పాటు చేసింది తమిళనాడు ప్రభుత్వం సైతం సహాయక శిబిరాలను ఏర్పాటు చేసింది అలాగే రెండు రాష్ట్రాలు చేపల వేటపై నిషేధం విధించాయి వేటకు వెళ్లిన వారంతా తిరిగి తీరానికి చేరుకోవాలని ఆదేశాలు జారీ చేసింది ప్రపంచంలోనే కరోనా వ్యాక్సిన్ ఆమోదించిన తొలి దేశంగా బ్రిటన్ నిలిచింది కరోనా నివారణ కోసం తయారైన ఫైజర్ టీకాకు ఆమోదం తెలిపిన బ్రిటన్ ప్రభుత్వం వచ్చే వారం నుంచి ప్రజలకు టీకాలు వేసే కార్యక్రమాన్ని చేపట్టనుంది కోవిడ్ నైన్టీన్ నుంచి తొంభై ఐదు శాతం వరకు రక్షణను టీకా కల్పిస్తుందని ప్రజలకు ఇచ్చేందుకు ఇది సురక్షితమని తెలిపింది ప్రమాణాల పరంగా ఏమాత్రం రాజీ పడకుండా శీఘ్రగతిన చేసిన విస్తృత విశ్లేషణ మేరకు వ్యాక్సిన్కు పచ్చజెండా ఊపినట్టు బ్రిటన్ ప్రభుత్వం వివరించింది వార్తలు ముగించే ముందు మరోసారి దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు యూట్యూబ్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ ట్విట్టర్ వేదిక అయితే డీడీ న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి షేర్ చేయండి రైతు సంఘాలతో ప్రారంభమైన కేంద్ర మంత్రుల మరోదపా చర్చలు రైతుల అనుమానాలను నివృత్తి చేస్తామన్న కేంద్రం ఓల్డ్ మలక్పేట్ డివిజన్ లో కొనసాగుతున్న రీపోలింగ్ మధ్యాహ్నం వరకు మందకోడిగా పోలింగ్ రేపటి కౌంటింగ్ కు అంతా సిద్ధం ముప్పై కేంద్రాల ఏర్పాటు ఒక్కో కేంద్రానికి ఆర్డీఓ స్థాయి పరిశీలకుడు అధికారిక లాంఛనాలతో ముగిసిన నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నరసింహయ్య అంత్యక్రియలు స్వయంగా హాజరై నివాళులర్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర తుఫానుగా మారనున్న బురేవి తమిళనాడు కేరళ రాష్ట్రాలపై అధిక ప్రభావం